అధికార వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని పిఎస్సీ చైర్మన్ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అందుకే ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పరుల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు ఓటర్లను తొలగించడం అంటే తొలగించేస్తారా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. నియోజకవర్గంలో 7800 మంది పేర్లను జాబితా నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. బీఎల్ఓలకు ఫారం 7 రాకుండా ఎవరో లెటర్ ఇచ్చారన్న కారణంతోనే ఇంటింటి సర్వే చేయకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఉరవకొండ నియోజకవర్గంలో తొలి దశలో 6000 ఓట్లను ఇదే పద్ధతిలో తొలగిస్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను పట్టించుకోకుండా వైసీపీ నేతల ఒత్తిడితో అధికారులు పనిచేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు పయ్యావుల కేశవ్. ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు 7800 ఓట్లను తొలగించాలంటూ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు జిల్లా యంత్రాంగానికి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, దాని మీద సీఈఓ ఎవరైతే ఇన్ఛార్జు రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ఉరవకొండ ఉన్నాడో ఆయన 7 రోజుల్లోగా నివేదికను పొందుపరచండి అంటూ ఒక ఆదేశాలు ఇచ్చేశాడు. ఈ 7 రోజుల్లోగా పొందుపరచమన్నటువంటి ఆదేశాలతో పాటు జిల్లాలో ఉన్న అధికారుల చేత కమిటీ వేసేసాడు ఆయన. దాని మీద ఆగమేఘాల మీద ఆ ఎంఆర్ఓలు హాలిడే, శనివారం ఆదివారం నిన్న హాలిడే అని అంటే 2 రోజుల లోపల అతి జరూరు, మోస్ట్ అర్జెంట్ అంటూ సర్కులర్ ఇచ్చి బీఎల్ఓల మీద ఒత్తిడి చేసి 2 రోజుల్లో 7000 ఓట్లు డెలీట్ చేయాలనేటువంటి విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది సీక్రెట్గా జరపాలనుకున్నటువంటిది వెలుగులోకి మేము తీసుకొచ్చిన తర్వాత ఇవాళ మొత్తం బీఎల్ఓల గ్రూపుల్లో నుంచి డెలీట్ చేసేశారు. కానీ ఈ ఆర్డర్లన్నీ కూడా ఖచ్చితంగా బ్లాక్ అండ్ వైట్లో దొరికిపోతున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళని బేసిక్గా ఇవాళ ఎన్నికల కమిషన్ డోర్ టు డోర్ సర్వే చేయమని చెప్తే బల్క్ డెలిషన్స్కి వీళ్ళు సిద్ధపడ్డారు. ఖచ్చితంగా మీకు ఒక ఎన్నికల నియమావళిలో సంబంధించినటువంటి ఒకే ఒక క్లాజ్ని చదవ వినిపించదలుచుకున్న 2.5